ప్రిన్స్ ప్రిన్స్ మూవీ బాగుంది సినిమా. ప్రిన్స్ మూవీ అంతా బాగుంది, కామెడీ ఉంది సినిమా, బాగుంది సినిమా. జాతిరత్నాల్లోనే ఉంది, కామెడీ ఉంది సినిమా మొత్తం. అయితే మ్యూజిక్ కూడా బాగుంది, అంతా బాగుంది సినిమా. పర్లేదు, బాగానే ఉంది. ఇంతకుముందు సేమ్ జాతిరత్నాలు లాగానే ఉంది. ఇది జాతిరత్నాలు 2 అనుకోవచ్చు, ఎందుకంటే సేమ్ అదే కామెడీ మెయింటైన్ చేసిండు. లాస్ట్లో అనుదీప్ వచ్చి కూడా చాలా గ్రేట్ చేసాడు, బాగుంది. అనుదీప్ డైరెక్షన్ చాలా బాగుంది. అనుదీప్ డైరెక్షన్ అంటే ఇక జాతిరత్నాలు చూశారు కదా సేమ్, అంతే. ఎక్కడ కామెడీ స్పాయిల్ చేయలేదు, ఓన్లీ హట్టి కూడా చేయలేదు సేమ్. అంటే ఇట్లా నచ్చిపోయింది వర్కౌట్ అయింది థియేటర్లో, ప్రతి ఒక్కరిని అవుతారు మూవీ. యాక్టింగ్ ఎరగ తీసేసారు. కార్తిక్ శివ కార్తిక్ గారిని ఎందుకు తీసుకున్నా అనుకున్నాను నేను, మన అనుదీప్ గారు ఎందుకు తీసుకున్నా కరెక్ట్గా ఇప్పుడు అర్థమైంది నాకు, సినిమా చూస్తే అర్థమైంది నాకు. అంత కరెక్ట్గా తీసుకున్నా కదా అన్నా, కామెడీ ఫుల్ అంత కామెడీ, లవ్ స్టోరీ ఫుల్ అంత కామెడీ లవ్ స్టోరీ అన్నా. నవ్విచ్చాడే, నవ్వుకుంటూనే వచ్చారు అందరు బయటికి. అది ఎక్సలెంట్ ఉంది మూవీ. అది లేదన్నా, ఆ స్టోరీ వేరు, ఆ కంటెంట్ వేరే, ఈ కంటెంట్ వేరు ఉంది. కామెడీ సబ్జెక్టు, మంచి సాంగ్స్, హీరోయిన్ ఇక ఈ కళ్ళు అలా హీరోయిన్ లాగా ఉన్నాయి. బ్రిటిష్ అమ్మాయి అంత బాగుంది, చాలా బాగుంది సినిమా అయితే. సూపర్. మీరు ఏమైనా క్వశ్చన్స్ వేస్తే నేను మ్యూజిక్ అసలు ఎంత బాగుందండి, అంత బాగుందండి సినిమా. అయితే ఒకటి, మనకి డబ్బింగ్ సినిమాలు అంటే సాంగ్స్ అలాగే ఉంటాయి కదా, లిప్ సింక్ అవ్వదు లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది చూడబుద్ధే ఇది, కానీ ఇది అలా లేదు. మన తెలుగు వాళ్ళే డైరెక్షన్ చేసి తెలుగు యాక్టర్లు చూస్తున్నట్టే ఉంది. అయితే ఒకటి హిట్టా అని ఎందుకు చెప్తానంటే, ఒక తమిళ సినిమా అయ్యి ఉండి మనకి ఈ రోజు బెనిఫిట్స్ చూస్తున్నారంటే అక్కడే హిట్ కొట్టిందని నేను అనుకుంటున్నాను. ఇందులో బాగా చూపించారన్నా, అంటే లాజిక్ జాతిరత్నంలో లాజిక్ లెస్, అంటే ఓన్లీ ఎంజాయ్ చేయాలా అంతే ఉండే జాతిరత్నంలో, మనం ఆలోచించాం. కాకపోతే ఇందులో మెసేజ్ కూడా ఇచ్చిండు, కామెడీ వేలని ఇచ్చిండు మెసేజ్ కూడా, బట్ అది చాలా బాగా ఇచ్చిండు మెసేజ్. లైక్ మన ఇండియాది బ్రిటిష్ కంట్రీకి డిఫరెన్షియేషన్ ఎందుకు, లైక్ మనం ఎందుకు అంత హేట్ చేస్తాం బ్రిటిష్ వాళ్ళని, చెయ్యొద్దు. అది కామెడీ వేలో లాస్ట్లో క్లైమాక్స్లో నీట్గా సెట్ చేసిండు. అండ్ వన్ టైం వాచబుల్ ఉంది సినిమా, మ్యూజిక్ కూడా బాగుంది. ఏ సూపర్, నైస్. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అయితే. సో నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తి చూడాల్సిన మూవీ అనమాట ఇది. జాతిరత్నాలు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది, అంతకు మించి మూవీ అసలు ఎప్పటికీ రాదు అనుకున్నా. అంటే 100% అది, 90% ఇది. సో శివకార్తికేయన్ ఇస్ యాక్టింగ్ చాలా బాగుంది. ఆయనకు స్టోరీ చెప్పి ఆయన ఓకే చేయడం ఇంకా హైలైట్. సీరియస్ల చూప, చాలామంది కొంతమంది అంటున్నారు ఆయనకు అక్కడ ఛాన్సులు లేక ఇక్కడ ఒప్పుకున్నాడు అది అని అని కాదు, స్టోరీ నచ్చితే ఏ హీరోని అయినా ఒప్పుకుంటాడు. అవును, కామెడీ ఆయన కామెడీ కూడా సెట్ అవుతుంది కదా, టైమింగ్ అట్లుంది, మ్యాచ్ అవుతుంది. నేను సీరియస్గా ఒకటి చెప్పాలా, తెలుగు మూవీస్ కంటే తమిళ మూవీస్ డబ్ చేస్తే చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. అంటే చాలా మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి అందులో చెప్పాలంటే. నేను తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేయట్లేదు, చెప్తున్నా అంతే. దానిలో ఉన్న డైలాగ్స్ వేరే ఉంటాయి, దీనిలో ఉన్న డైలాగ్స్ వేరే ఉంటాయి. సో దాని టైమింగ్కి ఈ టైంకి మ్యాచ్ అయింది అనమాట. సో డైరెక్టర్ టైమింగ్కి ఆయన టైమింగ్కి మ్యాచ్ అయింది. సో చాలా బాగుంది మూవీ అయితే, వెళ్ళి వాచ్ చేయండి. ఏ బాగుంది, తమన్ మ్యూజిక్ ఆల్వేస్ గుడ్. ఆ బింబిలికి సాంగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది నాకు. అండ్ బ్రిటిష్ వాళ్ళ గురించి మన గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చింది అనమాట, ఇండియన్స్ గురించి కూడా. అదే బ్రో, ప్రిన్స్ మూవీ అయితే అంటే నేనైతే జూరో ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చినాను. జాతిరత్నాలు కదా, అది పక్కన పెట్టేస్తాం. మీ ఊరో ఇంకొంచెం స్టోరీ ఉంటుంది, ఎందుకంటే శివకార్తికేయన్ ఏదైనా మూవీ తీసుకుంటానంటే అందులో స్టోరీ ఉందా లేదా కొంచెం కంటెంట్ ఉందా లేదా అని ఈ డాక్టర్ డాన్ కాదు కానీ అంతకుముందంతా చెక్ చేసుకునేవాడు అనమాట, ఆ నమ్మకంతో వచ్చినాను. బట్ మూవీ అయితే హానెస్ట్లీ స్పీకింగ్ యావరేజ్ అనిపించింది బ్రో, అంతే నాకైతే చెప్పాలి అంటే. అంటే ఫస్ట్ హాఫ్ ఓకే, కామెడీ బాగానే వర్కౌట్ అయింది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసి ఆ కామెడీ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు, ప్లస్ ఎమోషనల్ కంటెంట్ కూడా కొంచెం తగ్గిందనమాట. అండ్ మెయిన్గా ఏంటంటే లైన్ అయితే బాగుంది బ్రో. ఇప్పుడు ఏంటంటే ప్యాట్రియాటిజం, దేశభక్తి ఖచ్చితంగా ఉండాలి, దేశభక్తితో పాటు దేశభక్తి కంటే ఎక్కువ హ్యుమానిటీ ఉండాలి, మానవత్వం ఎక్కువ ఉండాలి అనేది పాయింట్ అయితే బాగానే ఉంది. ఆ ఎగ్జిక్యూషన్ విషయానికి వచ్చేసరికి కొంచెం నాకు తగ్గిందని నాకు అనిపించింది అనమాట. అక్కడక్కడ వన్ లైనర్స్ పేర్లేదు, సో జాతిరత్నాలు అంత పేర్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం స్క్రీన్ ప్లే కూడా బాగా ఇంట్రెస్టింగ్గా పెట్టిండొచ్చు. బట్ ఓకే బ్రో, ఏంటంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ తగ్గడం వల్ల యావరేజ్ అంది కానీ. బట్ ఎంతైనా ఫెస్టివల్ సీజన్ కదా, సో హ్యాపీగా వచ్చి కూర్చొని చూడొచ్చు అనమాట.